కరీంనగర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుజూరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రోడ్లపై భారీగా వాన నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పగటిపూట వర్షం పడడంతో వివిధ పనులకు బయటకు వెళ్లిన వారు ఇబ్బందులు పడ్డారు. గన్నేరువరం మండలం కాసింపేట శివారులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పెడుగులు పడ్డాయి. కొమురయ్య అనే రైతుకు చెందిన 2 ఎడ్లు చనిపోయాయి. దీంతో తీవ్రంగా రోధిస్తున్నాడు రైతు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. మా తెలిసిపోయినా పోయి వచ్చే వరకు వర్షం పడ్డది, ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షంలో ఏమైందో ఏం కథను, ఎడ్లు వచ్చే వరకు చనిపోయి ఉన్నాయి. అది ఏదన్నా ఒకటి మీ గవర్నమెంట్ తరఫున ఒకటి ఏదన్నా ఒకటి సాయం చేయరు. 1 లక్ష రూపాయల మాలు నాకు నష్టం కలిగింది కాబట్టి దయచేసి మీరు ఏదన్నా ఒకటి చేయండి. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. జిల్లాలో 2 రోజులుగా కురిసిన వర్షాలతో మార్కెట్ యార్డ్, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మంతని, ముత్తారం, రామగిరి మండలాలలో భారీ వర్షం పడింది. మంతనిలో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. భారీగా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో నీళ్లు నిలిచిపోయాయి. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు రైతులు. ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి రోజులు కడుస్తున్నా కొనుగోలు జరపడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.